నిజామాబాద్ లో లోక్‌సభ ఎన్నికల్లో రైతులు పోటీ చేసి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పిన తీరుకు భయపడి సర్పంచ్‌లను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు టీచర్స్ అధ్యక్షుడు కోదండరామ్ మూసేసిన కేసులు తెరిచి సర్పంచ్‌ల సంఘం గౌరవ అధ్యక్షుడు భూమనను అరెస్ట్ చేశారని ఆరోపించారు ఇక ధర్మం న్యాయానికి ప్రస్తుత పాలకులు పాతరేస్తున్నారని విమర్శించారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య అక్రమ కేసులు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు భూమన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన సర్పంచుల సమావేశంలో నేతలు మాట్లాడారు సర్పంచులందరూ ఆర్మూర్ రైతుల మాదిరిగా హుజూర్నగర్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు ఎందుకు అనుకున్నారు సర్పంచులకు నిధులు లేవు విధులు లేవు ఆ ఉన్న కొద్దిపాటి నిధులకు జాయింట్ చెక్ పవర్ అని చెప్పి ఒక తగువులాట సృష్టించింది అనేది ఇవాళ వాళ్ళకు కోపం ఇప్పుడు ఉదాహరణకి ఒక్క గ్రామంలో ఎలక్ట్రిసిటీ బిల్లు 15 లక్షలు వచ్చింది సెంట్రల్ పంపించినవన్నీ దీని కింద జమ కట్టుకుంటున్నారు జమ కట్టుకొని వాళ్ళ చేతికి పైసలు ఇస్తలేరు పైసలు ఇవ్వకుండా 30 రోజుల ప్రణాళిక ప్రకటించండి రైతుల నామినేషన్లతో నిజామాబాద్లో ఏమైందో తెలుసు గవర్నమెంట్కి ఈసారి ఎట్లాగైనా వీళ్ళ నామినేషన్ ఇయ్యనియొద్దు ప్రచారం చేయనియొద్దు అని నిర్ణయించుకున్నారు ఆ టోల్ గేట్ దగ్గర వీళ్ళను అందరినీ సర్పంచులను 20-25 మంది సర్పంచులను పట్టుకున్నారు కానీ భూమయ్య యాదవ్ గారిని మాత్రం వదిలిపెట్టలేదు వారిని తెల్లవారు ఎక్కడికి తీసుకుపోయినంటే నిర్మల్ తీసుకుపోయాను నిర్మల్ తీసుకుపోయి ఆయన మీద కేసు పెట్టాను మూసేసిన కేసుల ఆధారంగా ఒక రౌడీ షీట్ తెలిసింది తెరిచేయమంటుండ్రంటే ఆయన రౌడీ షీట్ ఉంది ఆయన మీద అంటే చూడండి మనిషిని అరెస్ట్ చేయదలుచుకుంటే ఎట్లా కథలు అల్లుతారు ఒక రాజకీయమైన ప్రత్యర్థిని ఒక భారీ నేరగానిగా చిత్రీకరించి ఆయన నేరస్తుడు కాబట్టి అరెస్ట్ చేసిన మనం చూపించి సర్పంచుల సంఘం ఫౌండర్ ప్రెసిడెంటు గ్రామ సర్పంచుల అధికారాల కోసం కొట్లాడితే నేరస్తునిగా చిత్రీకరించి జైల్లో బారేసి ఆయనను బయటికి రాకుండా చేసి 21 దాకా ఆయనను గుప్పిట్లో పెట్టుకోవాలనేది వాళ్ళ తాపత్రయం అంటే న్యాయాన్ని ధర్మాన్ని సత్యాన్ని వివరించినటువంటి పాలకులే అవి రెండు అన్నింటినీ పాతరబెట్టి బోకస్ కేసులు ఉల్టా బోకస్ కేసులు పెట్టి ఆ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఇక ఈ ప్రజలకు దిక్కెవరు ప్రజలను పట్టించుకున్నట్టు ఎవరని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నాం ప్రజల రక్షకులు వాళ్ళు పోలీసులు ప్రజారక్షకులు న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉన్నటువంటి వ్యవస్థ పాలకుల చెప్పు చేతల్లో చెంచాలు లేక తయారైతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని కూడా హెచ్చరించదలుచుకున్నాం కాబట్టి వెంటనే ప్రభుత్వము తాను పెట్టినటువంటి బోకస్ కేసులను విత్డ్రా చేసుకోవాలి భూమన్నను వెంటనే విడుదల చేయాలి భవిష్యత్తు లోపల ఏ సర్పంచ్ మీద చర్య తీసుకున్నా మొత్తం 12,751 మంది సర్పంచులు వెంటనే పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధపడతారని చెప్పి హెచ్చరిస్తున్నాం రెండవది సర్పంచుల జీతాలను 30,000 పెంచాలి దాన్ని యథాతథంగా అమలు చేయాలని చెప్పి వేదిక ద్వారా